Hi students, welcome to our channel Physics in Telugu. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి న్యూటన్ సెకండ్ లా నాన్న. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ప్రీవియస్ వీడియో చూడండి, అక్కడ న్యూటన్ ఫస్ట్ లా ఏంటో తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇలా చూడండి, ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇది చూడండి బిడ్డ. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ యూ అప్లై ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ, ద బాడీ స్టార్ట్స్ మూవింగ్ విత్ సమ్ యాక్సిలరేషన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ న్యూటన్ సెకండ్ లా. సార్ అర్థం కలిసి సార్ చెప్తున్నా ఇనంటే. సో ఫస్ట్ మనం న్యూటన్ ఫస్ట్ లా ఏం చేసినాం, ఒక బాడీ తీసుకొని ఇట్లా రెస్ట్ లో పెట్టేసినాం, అంతేనా? ఏమైనా ముట్టినామా? ఏం ముట్టలే. ఏ లా ఉన్నది? న్యూటన్ ఫస్ట్ లా ఉన్నది, అంతేనా? వెరీ గుడ్. రెస్ట్ లోనే ఉందా? హా సార్ ఉంది. న్యూటన్ సెకండ్ లా ఏంటంటే, మన వేల్ పట్టుకొని ఇట్లా నూకాలు దీన్ని, సరేనా? మన వేల్ పెట్టి ఇట్లా నూకాలు దీన్ని. ఎఫ్ అప్లైడ్ అంటే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా, అవునా కదా? వెరీ గుడ్. సార్ మనం నూకితే ఏమవుతుంది? ఈ బాడీ అనేది మోషన్ లోకి వస్తుంది, అంతేనా కదా? వెరీ గుడ్. సో ద బాడీ స్టార్ట్స్ మూవింగ్ విత్ సమ్ యాక్సిలరేషన్. ఇది చూడండి, సో ఒక బ్లాక్ తీసుకున్నా, దీని నుంచి వెళ్ళి నా ఫింగర్ తోటి దీనిపైన ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నా, నూకుతున్నా. నూకితే ఏమవుతుంది? ఇది మొత్తం జరుగుతూనే ఉంటది, అవునా కదా? వెరీ గుడ్. సో ఇట్లా పోతుంది, పోతూనే పోతూనే ఉంది, అవునా కదా? ఎఫ్ అప్లైడ్ కంటిన్యూ ఇట్లా అప్లై చేస్తూనే ఉన్నా, పోతూనే ఉంటది, అవునా కదా? వెరీ గుడ్. ఇది చూడండి, రీడ్. ఎం అంటే ఏంది? మాస్. ఏ అంటే ఏంది? యూనిఫామ్ యాక్సిలరేషన్. ఇది చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. న్యూటన్ సెకండ్ లా ఫార్ములా ఏంది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఓకేనా? ఎవరికైతే న్యూటన్ సెకండ్ లా ఫార్ములా తెలియదో, సో ఏ విధంగా గుర్తు చేస్తారు అని అంటే, సో మీరు ఇట్లా కొట్టుకోండి, కొట్టుకుంటే మీరు కొట్టుకుంటామా అంటారు, అవునా కదా? అవునా? ఫోర్స్ ఫార్ములా తెలియదు కదా, ఫోర్స్ తోటి కొట్టుకోండి మా అని అంటారు, అవునా కదా? అది అవును, కరెక్టే సార్. ఇదేదో ట్రిక్ మంచి ఉంది సార్. సో ఫోర్స్ ఫోర్స్ కావాల, ఫోర్స్ ఫార్ములా ఏంటి తెలియదు, కొట్టుకోండి మా అంటారు, అది ఫార్ములా, ఓకేనా? వెరీ గుడ్. సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్ గుర్తు పెట్టుకోండి, ఇది నెట్ ఫోర్స్. నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంది? మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఓకేనా? దీన్ని ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ రాసి చూపిస్తా, ఎక్కడ ఎంఏ తీసుకోవాలి అన్న విషయం నేను చెప్తా, సరేనా? వెరీ గుడ్. సో అందరు తెలిసిన ఫార్ములా ఏంటది? నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంది సార్? ఎఫ్ వన్ బార్ ప్లస్ ఎఫ్ టూ బార్ ప్లస్ ఎఫ్ త్రీ బార్ ప్లస్ ఎఫ్ ఎన్ బార్, ఇంతేనా? వెరీ గుడ్. చలో ఇప్పుడు చూడండి కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ బ్లాక్ రెస్ట్ లో ఉందా, మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది, అవునా కదా? మూవ్ అయితే ఏం రాయాలా? మూవ్ అయితే ఏం రాయాలా? ఎంఏ రాయాలా, గుర్తు పెట్టుకోండి. మూవ్ అయితే ఏం రాయాలి? ఎంఏ. రెస్ట్ లో ఉంటే ఏం రాయాలి? జీరో రాయాలి, ఓకేనా? అర్థమవుతుందా? వెరీ గుడ్. చలో లేదు అని అంటే ఒక స్టెప్ ఇవ్వు, ఒక స్టెప్ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా చూడండి. ఎఫ్ నెట్ ఉందా? ఉంది. చలో ఎఫ్ నెట్ ఇస్ ఈక్వల్ టు, ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి దీనిపైన, ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చెప్పండి సార్? కింది నుంచి అయితే భూమి లాగుతుంది, అవునా? ఎంజీ. పైన ఎవరు? నార్మల్, అవునా కదా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, అయితే ఈ బ్లాక్ కింద పైన మూవ్ అయిందా? కాలే. మూవ్ కాలేదంటే ఏం రాయాలా? జీరో. లాస్ట్ క్లాస్ లో మస్తు న్యూమరికల్ సాల్వ్ చేసిన ఇది. వెరీ గుడ్. లాస్ట్ క్లాస్ చూడండి అంటున్నా అందుకోసం, ఓకేనా? వెరీ గుడ్. కింద మీద మూవ్ అయిందా? కాలే. సో ఫైనల్లీ పైన ఎవరు లాగుతున్నారు? ఎన్ మైనస్ కింద ఎవరు లాగుతున్నారు? ఎంజీ. సో ఫైనల్లీ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏం వస్తుంది? ఎంజీ వస్తుంది. వెరీ గుడ్. అర్థమైందా? షబ్బా. చలో ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇది కింది కూడా పోలే, ఇది భూమి లోపల కూడా పోలే, భూమి నుంచి పైకి కూడా పోలే కదా, రైట్? ఇప్పుడు చూడండి, ఇది ముందటికి పోయిందా లేదా? సార్ బరొబ్బరు ముందటి పోయింది. ముందటి పోతే ఏం రాయాలా? గుర్తుపెట్టుకోండి ముందటి పోతే ఏం రాయాలా? ఎంఏ రాయాలి. ముందటి పోతే ఏం రాయాలా? ఎంఏ రాయాలి, ఓకేనా? చలో ఇట్ సైడ్ ఎవరు అప్లై చేస్తున్నారు? ఎఫ్ అప్లైడ్, అవునా కదా? వెరీ గుడ్. ఆపోజిట్ డైరెక్షన్ ఎవరైనా అప్లై చేస్తున్నారా? ఎవరు అప్లై చేస్తలే, అంతేనా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఎఫ్ అప్లైడ్ ఏమైపోయింది? ఎంఏ అయ్యింది, ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. వెల్ డన్, షబ్బాస్. ఇది క్లియర్? ఇది క్లియర్? సో నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంది?
మాస్ ఇంటూ యాక్సిలరేషన్, నెట్ ఫోర్స్ ఫార్మ్ అయింది మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మూ అయితే ఏం రాయాలా, ఎంఏ రాయాలా, ఫస్ట్ ఎంఏ రాయాలి. ఓకేనా, మూ కాకుంటే ఫస్ట్ ఏం రాయాలా, జీరో. ఫస్ట్ ఏం రాయాలా, జీరో. ఓకేనా, మూ కాకుంటే ఏం రాయాలి, జీరో రాయాలి. మూ అయితే ఏం రాయాలి, ఎంఏ రాయాలి. ఇంతగానో నేను మొత్తుకుంటున్నాను అంటే ఏదో ఒక రీజన్ ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆ పాయింట్ మాత్రం అస్సలే మర్చిపోద్దు. మూవ్ అయితే ఏం రాయాలా, ఎంఏ రాయాలి. ఓకేనా, వెరీ గుడ్. ఎట్ సైడ్ మూవ్ అవుతున్నది, అటు. అటు అప్లై చేసేటోళ్ళు ఎవరు, ఎఫ్ ఏపీ. సో ఆపోజిట్ డైరెక్షన్ ఎవరు అప్లై చేస్తున్నారా, ఎవరు అప్లై చేస్తలే, అందువల్ల మైనస్ జీరో అన్నట్టు. అంతేనా, ఎఫ్ అప్లైడ్ ఈక్వల్ ఏమొచ్చింది, ఎంఏ వచ్చింది. అర్థమైందా, వెరీ గుడ్, వెల్ డన్, చెప్పాస్. చలో రైట్, ఇదైతే మీకు క్లియర్ గా అర్థమైపోయింది. ఓకేనా, వెరీ గుడ్. ఇంకా మీకు స్టెప్ బై స్టెప్ కావాలంటే ఒక ఎక్స్ట్రాగా స్టెప్ రాసి చూపిస్తున్నా గుర్తుపెట్టుకోవడానికి, మీ ఇష్టం. గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, లేకుంటే లేదు. ఓకేనా, ఎఫ్ నెట్ ఫార్ములా ఏంది, ఎఫ్ వన్ నెట్ ఫార్ములా ఏంది, ఎఫ్ వన్ బార్ ప్లస్ ఇదే కదా ఫార్ములా, తెలుసు. చలో, ఇందులో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఇట్ సైడ్ ఇట్ సైడ్ సార్, ఇటు పోయేది మాత్రం ఒకటే ఉంది, ఇటు పోయేది మాత్రం ఒకటే ఉంది. అవునా కాదా, పైన కిందది చేసేసినా మరి జీరో వచ్చేసింది. పైన కూడా మూగాలి, కింద కూడా మూగాలి, అది అయిపోయింది. దీని మీ ఫోర్సెస్ చేసుకున్నాం, యూస్ అయిపోయినాయి కదా. అవును, ఇప్పుడు మిగిలింది ఏంది, గివి ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. అర్థమవుతుందా, చలో రైట్. సో ఇట్ సైడ్ ఒకటే ఉన్నది, ఎఫ్ అప్లైడ్. అవునా కదా, ఒకటే ఫోర్సు. సరే, ఇంకా మీకు అర్థం కావడానికి ఆ ఒక్క ఫోర్సునే ఎఫ్ వన్ బార్ అని రాసుకుంటాం. ఇవేం లేవు, ఇక ఒకటే ఉన్నది అటు ముందరికి పోయేది, అంతేనా. చలో రైట్, పైన కింది మర్చిపోండి, ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్నాం, అయిపోయింది, ఇదంది సొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు గిట్ సైడ్ చూస్తున్నాను, ఇది మోస్ట్. ఎఫ్ నెట్ ఇస్ ఈక్వల్ ఎఫ్ నెట్ ఏంది, ఇక్కడ మూవ్ అవుతుందా, అవుతుంది. ఏం రాయాలా, ఎంఏ రాయాలా. ఏమన్నా న్యూటన్ సెకండ్ లా ఫార్మ్ అయింది, ఎంఏ అన్నా. అవునా, ఎంఏ ఇస్ ఈక్వల్ ఎఫ్ అని ఒకటే ఫోర్స్ ఉన్నది, అదేంది, అది ఎఫ్ అప్లైడ్. అర్థమైందా, సో ఎఫ్ అప్లైడ్ ఈక్వల్ ఏమొచ్చింది, ఎంఏ వచ్చింది. సేమ్ వచ్చిందా, వెరీ గుడ్, వెల్ డన్, శబాస్. చలో, మొత్తం రబ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకునే పాయింట్స్ ఏంటంటే చెప్తా, ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్స్ కి సంబంధించిన న్యూమరికల్స్ కూడా ఇదే క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా. అవును సార్, ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ కాల్డ్ యాజ్ ఫోర్స్ అంటారు, అది కూడా కరెక్టేనా, అది కూడా కరెక్టే. చెప్తా ఇప్పుడు నన్ను, సరేనా. సో నోట్ లో పెట్టుకుంటే పెట్టుకోండి, నోట్ అని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, సరేనా. సో ఫోర్స్ కి, మొమెంటం కి, మాస్ కి, యాక్సిలరేషన్ కి, పి అంటే ఏంది, పి అంటే ఏంది, మూమెంటం. ఓకేనా, మూమెంటం అంటే తెలుసు కదా, మాస్ ఇంటూ వెలాసిటీ. మూమెంటం ఈజ్ ఇండికేటెడ్ బై సింబల్ పి, సరేనా. దాని ఫార్ములా ఏంది, మాస్ ఇంటూ వెలాసిటీ. ఇదంటే ఎం అంటే మాస్, ఏ అంటే యాక్సిలరేషన్ మీకు తెలుసు, ఎఫ్ అంటే ఏంది ఫోర్స్ అని కూడా మీకు తెలుసు, అంతేనా. వెరీ గుడ్, చూడండి, ఎఫ్ ఏంటంటే నెట్ ఫోర్స్ రాస్తున్నా, సరేనా. వెరీ గుడ్, ఇప్పుడు చూడండి, నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎం ఇంటూ, ఎంఏ కదా ఫార్ములా, ఎం ఇంటూ నెట్ యాక్సిలరేషన్ అన్నట్టు. ఇడ నెట్, ఇడ నెట్టే, సరేనా. నెట్ ఫోర్స్, నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ అని చెప్పేసి రాస్తామా, అవును కదా, న్యూటన్ సెకండ్లో రాస్తాం. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలనంటే, ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలనంటే, ఇఫ్ మాస్ రిమైన్స్ కాన్స్టెంట్, మాస్ అనేది ఖచ్చితంగా కాన్స్టెంట్ అయి ఉండాలా, యాక్సిలరేషన్ కూడా కాన్స్టెంట్ అయి ఉండాలా, ఫోర్స్ కూడా కాన్స్టెంట్ అయి ఉండాలా, అప్పుడే ఎఫ్ ఈక్వల్ ఎంఏ అనే ఫార్ములాను యూస్ చెయ్యాలి. అర్థమైందా, ఈ మూడింటికి మూడు కాన్స్టెంట్ ఉండాలి, అయితేనే ఎఫ్ ఈక్వల్ ఎంఏ యూజ్ చేయాలి, లేకుంటే చెయ్యొద్దు. ఓకేనా, దీనికి సంబంధించిన న్యూమరికల్స్ కూడా ఇస్తా, టెన్షన్ ఏం పడకండి, ఒక్క 5 నిమిషాలు అవుతే అన్ని వచ్చేస్తాయి, అన్ని తెలిసిపోతాయి మీకే. చలో, నెక్స్ట్ ఏంటంటే సార్, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిపి బై డిటి అని రాస్తాం, అవునా కదా. వెరీ గుడ్, సో ఇది కూడా నెట్ ఫోర్సే, సరేనా. ఎఫ్ నెట్ ఇస్ ఈక్వల్ టు పి డి ఇంటు పి నెట్, ఓకేనా, ఓకేనా. చలో, అంటే జనరల్ ఏం రాస్తాం అంటే డిపి బై డిటి అని చెప్పేసి రాస్తాం కదా, అవునా కదా. చలో, ఇదే రాస్తాం, అవునా. సో ఇది చూడండి, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిపి బై డిటి అనే ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్సే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్. చూపెట్టాలి, ప్రూఫ్ చేసి ఎంఏ వస్తుంది మళ్ళా. చూడండి,
d by dt of momentum form ఏంది ఇక్కడ రాసిన mass into velocity ఏ కాన్స్టెంట్ ఉంటది mass కాన్స్టెంట్ కదా m into dv by dt అంతేనా mass కాన్స్టెంట్ ఉంటది కాబట్టి బయట రాసుకున్నా మిగిలింది ఏంది dv by dt అంతేనా mass into dv by dt అంటే ఏంది యాక్సిలరేషన్ మళ్ళా వచ్చిందా ma అంటే ఏంది mass into acceleration అంతేనా కదా వెరీ గుడ్ mass into acceleration అంటే ఏంది ఫోర్స్ f is equal to ma వచ్చిందా లేదా वेरी गुड इदैते अर्थमैपोयिंदा चलो राइट अंटे फोर्स యొక్క ఫార్ములా dp dt అని కూడా రాసుకోవచ్చు అంతేనా वेरी गुड అవు సార్ మరి ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేయాలి సార్ చెప్తున్నాదే ఇఫ్ దిస్ ఫార్ములా ఇస్ యూస్డ్ ఇఫ్ మొమెంటం ఇస్ వేరియబుల్ ఎప్పుడు మొమెంటం అనేది వేరియబుల్ ఈ బ్రాకెట్ల ఎట్ అని రాస్తున్నా చెప్తా ఎట్ అని ఎందుకు రాసినో చెప్తా సరేనా చూడండి చూడండి క్యాలిక్యులేట్ ద అంటే p అనేది వేరియబుల్ దానికి సంబంధించిన న్యూమరికల్ కూడా ఇస్తా మీరు ఏం టెన్షన్ ఉండకండి ఒక్క నిమిషం లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అన్ని నాలుగు నాలుగు ఉన్నాయి ఓకేనా ఇంకోటి ఇంకో ఫార్ములా ఉన్నది డెల్టా p ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ f into dt ఉన్నది ఫార్ములా ఓకేనా ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇఫ్ f ఈజ్ వేరియబుల్ ఓకేనా f అనేది వేరియబుల్ అయితే f అనేది వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూస్ చేయాలా న్యూమరికల్స్ ఇస్తా టెన్షన్ పడకండి సరేనా f is equal to delta p by delta t అని ఉన్నది ఓకేనా ఇది ఎప్పుడు యూస్ చేస్తారంటే ఇఫ్ ఫోర్స్ ఇస్ కాన్స్టెంట్ ఇఫ్ ఫోర్స్ ఇస్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ బ్రాకెట్ లో రాస్తున్నా ఇన్ అని రాస్తున్నా ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ ఇది చూడండి ఈ నాలుగు ఫార్ములాలు ఉన్నాయి నాలుగుకి నాలుగు మళ్ళా న్యూటన్ సెకండ్ లాకే రిలేట్ అయి ఉంటాయి సరేనా న్యూటన్ సెకండ్ లాకే రిలేటెడ్ అయి ఉంటాయి సో f is equal ma అయితే తెలుసు ఎక్స్ట్రా ఏం వచ్చింది మూమెంటం వచ్చింది అంతేనా p అనేది ఎక్స్ట్రాగా వచ్చింది అంతేనా ఇగో ఇడ f equal ma ఇదైతే తెలుసు అంటే f equal p అనేది ఎక్స్ట్రా వచ్చింది అది కూడా న్యూటన్ సెకండ్ లా కిందకి వస్తుంది f అనేది equal dp by dt వచ్చింది అంతేనా వెరీ గుడ్ సో డెల్టా p is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ f into dt సరేనా f is equal to delta p by delta t సరేనా వెరీ గుడ్ చల్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇగో ఇఫ్ p ఇస్ వేరియబుల్ ఎట్ అంటున్నా ఎట్ అని రాసుకోండి చెప్తా రాసుకోండి ఇన్ అని చెప్పేసి అంటున్నా సరేనా ఇది కూడా రాసుకోండి ఓకేనా ఓకేనా వెరీ గుడ్ ఇది రబ్ చేస్తున్నాయిగా న్యూమరికల్ సాల్వ్ చేపిస్తాయిగా దీనికి 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 దీనిలో రెండు క్వశ్చన్లు దీనిలో రెండు క్వశ్చన్లు దీనిలో రెండు క్వశ్చన్లు దీనిలో రెండు క్వశ్చన్లు సాల్వ్ చేద్దాం ఓకేనా అర్థమవుతుందా ప్రతి ఒక్క ఫార్ములాకి రెండు రెండు న్యూమరికల్స్ ఇస్తా మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలి ఎట్లా చేయాలి అని సరేనా వెరీ గుడ్ చలో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కి సంబంధించిన న్యూమరికల్ సరేనా ఎఫ్ నెట్ కదా ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కి సంబంధించిన న్యూమరికల్ చూడండి ఏ అంటే ఏంటి యూనిఫామ్ యాక్సిలరేషన్ ఎం అంటే మాస్ తెలుసు మీకు కదా రైట్ సో ఒక బ్లాక్ ఉంది ఈ బ్లాక్ యొక్క మాస్ 5 kg సరేనా 5 కిలోలు ఇది ఇనిషియల్లీ 2 m/s అనే వెలాసిటీతో పోతుంది సరేనా చలో సో పోతుంది 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 అయితే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాడు ఇది ఎట్లయితే మోషన్లోకి వస్తున్నదో అతని చేయితోటి అతను చేయితో ఆపడానికి ట్రై చేస్తున్నాడు పోతున్నాడు 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 ఫైనల్ గా బ్లాక్ ఈ ప్లేస్ కి రాగానే ఫైనల్ గా ఆపేసిండు ఇక మొత్తం చేతులతో సరేనా అంటే గీ నుంచి గీటికి ఏంది యాక్సిలరేషన్ అవునా కదా ఫైనల్లీ బ్లాక్ ఆగిపోయిందా ఫైనల్ వెలాసిటీ ఏంది 0 అవునా కదా వెరీ గుడ్ అంటే ఇది చూడండి తన చేతులతోటి ఎఫ్ అప్లైడ్ ఇదే డైరెక్షన్ లో ఉందా లేదా ఇగో ఇనిషియల్లీ బ్లాక్ ఇట్లా పోతున్నది మనం ఎట్లా ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఆపోజిట్ డైరెక్షన్ లో ఎందుకు ఆపడానికి ట్రై చేస్తున్నాం సరేనా వెరీ గుడ్ ఇది యూనిఫామ్ యాక్సిలరేషన్ అనుకుందాం సరేనా వెరీ గుడ్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి మనకు ఈ బ్లాక్ మూవ్ అయిందా లేదా ఫస్ట్ చెప్పండి అయిందా అయిందా లేదా అయింది కదా వెరీ గుడ్ చలో సో ఏం రాయాలా ఎంఏ అని రాయాలా కదా మూవ్ అయిందా అయింది ఎంఏ రాయాలా ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఏ డైరెక్షన్ ఉన్నది ఈ డైరెక్షన్ ఉన్నది అంతేనా కదా ఇటు ఉన్నది మనం ఇటు అప్లై చేస్తున్నాం ఫోర్స్ని అంతేనా కదా అవును
ఎఫ్ అప్లైడ్. ఇక్కడ నుంచి ఎవరైనా అప్లై చేసిర్రో ఆపోజిట్ నుంచి వెళ్ళి ఎవరు అప్లై చేయలేదు సార్ అంతేనా? వెరీ గుడ్. ఫస్ట్ టైం రాయాలా పాయింట్ గుర్తు పెట్టుకోండి, గిది మాత్రం గుర్తు పెట్టుకోండి. మూవ్ అయిందా లేదా చూసుకోవాలా. మూవ్ అయితే ఎంఏ, మూవ్ అయితే ఎంఏ. ఎందుకు చెప్తున్నానో, ముందు ముందు న్యూమరికల్స్ అన్ని అట్లనే ఉంటాయి. ఫస్ట్ చూడాల్సింది మూవ్ అవుతుందా లేదా, ఫస్ట్ చూడాల్సింది మూవ్ అవుతుందా లేదా. మూవ్ అయితే ఎంఏ, మూవ్ కాకుంటే జీరో. మూవ్ అయితే ఎంఏ, మూవ్ కాకుంటే జీరో. ఓకేనా? ముందు ముందు బొచ్చడు ఫార్ములా కాదు, బొచ్చడు న్యూమరికల్స్ వస్తాయి, అన్నిట్లో ఇంట్లోనే ఇస్తాం. ఓకేనా? అందుకోసం ఇక్కడ ఇంతగానం చెప్పి 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 మీ మైండ్ లో గుసాయిస్తున్నాయి మొత్తం. చలో ఓకేనా? వెరీ గుడ్. సో ఇనిషియల్ ఏంది? టూ. ఇనిషియల్ వెలాసిటీ ఏంది? 2 మీటర్ పర్ సెకండ్. ఫైనల్ వెలాసిటీ ఏంది? 0. అంతేనా? అవును. సో ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేద్దాం? ఏ ఈక్వేషన్ ఆఫ్ క్వశ్చన్ లో గిది కూడా ఇచ్చిండు, 10 మీటర్ దూరం ఇచ్చిండు నన్ను. ఓకేనా? ఈ నుంచి లీడ్కి యాక్సిలరేషన్ ఉంటుంది కదా, ఖచ్చితంగా ఇన్లా యాక్సిలరేషన్ వచ్చింది కదా, ఫోర్స్ అప్లికేషన్ కాబట్టి. అవునా కదా? ఎస్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? 10 మీటర్స్ ఇచ్చిండు. సో ఏ ఈక్వేషన్ యూజ్ చేద్దాం యాక్సిలరేషన్ కోసం? v² - u² = 2as. అవునా? ఫైనల్ ఏంది? 0. ఇనిషియల్ ఏంది? 2² 2 × యాక్సిలరేషన్ ఏంది తెలియదు, కనుక్కోవాలా. డిస్ప్లేస్మెంట్ ఎంత? 10. అవునా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొచ్చింది? -4. ఇదెంత? 20a. అవునా కదా? సో ఏ ఈక్వల్ ఏమొచ్చింది? -4/20. 4 5 యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? -1/5 m/s². అందరికి తెలిసిన విషయమే, యాక్సిలరేషన్ మైనస్ లోనేనా రావాల్సింది? అవును సార్, మైనస్ లోనే రావాలా. ఎందుకు? ఇది బ్రేక్ అప్లై చేసినట్టున్నది కదా, కార్ పోయేటప్పుడు బ్రేక్ అప్లై చేస్తే దూరం పోయి ఆగిపోతుంది అన్నట్టు, రీటార్డేషన్ అనేది వస్తుంది, అంతేనా కదా? వెరీ గుడ్. ఎవరైతే మోషన్ ఇన్ వన్ డైమెన్షన్ చాప్టర్ చూడలేరో అది చూడండి, అలా సూపర్ గా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్ని. సరేనా? యాక్సిలరేషన్ ఏంది, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ ఏంది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏంది, ఏది ఎప్పుడు అప్లై అయ్యాలా, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అది ఒక్క వీడియో చూడండి. ఆ దగ్గర దగ్గర నేను 24 వీడియోస్ తీసిన మోషన్ ఇన్ వన్ డైమెన్షన్, అంతగానం కూడా అవసరం లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. కానీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిండో దానికి రీజన్ ఉంది. ఓకేనా? ఒక్కసారి చూడండి నాన్న. ఓకేనా? 11th 12th లో ఉన్న బేసిక్స్ అన్ని దాంట్లో మ్యాక్సిమం కవర్ చేసిన నేను, అందుకోసం 24 వీడియోస్ పట్టింది నాకు. ఓకేనా? ఆ వీడియో చూస్తే మీరు ఇట్లానే ఇట్లానే టక్ టక్ చెప్పేసుకుంటే మీరే పోతారు 100%. ఓకేనా? వెరీ గుడ్. చలో సో ఆర్డర్ లో చూడండి నాన్న, బెస్ట్ అది. ఏ ఈక్వల్ ఎంత వచ్చింది? -1/5 m/s². అవునా? అవును సార్. చలో మాస్ ఎంత? సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇక, ఎంత అప్లై చేసిండో ఫోర్స్ చూద్దాం. మాస్ ఎంత? 5 కిలోలు. యాక్సిలరేషన్ ఎంత? -1/5. అవునా? వెరీ గుడ్. సో ఎఫ్ అప్లైడ్ ఎంత? మాస్ 5 kgs. యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? -1/5. ఎఫ్ అప్లై. అవునా? సో ఈ 5 అయింది కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? ఎఫ్ అప్లైడ్, అప్లై చేసిన ఫోర్స్ ఎంత? -1 N. సార్ మైనస్ వచ్చింది ఏంది? అవును, మనం అపోజిట్ డైరెక్షన్ లో కదా అప్లై చేసింది. అవునా కదా? అపోజిట్ డైరెక్షన్ లో అప్లై చేస్తున్నాం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏమొస్తుంది? మళ్ళా దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏమొస్తుంది? +1. అర్థమైందా? సో ఎఫ్ అప్లైడ్ ఇస్ ఈక్వల్ టు 1 N రాసుకోవచ్చా? అవునా కదా? అర్థమైందా? మైనస్ వస్తే గిటు అప్లై చేసినట్టు కదా, గిటే కదా అప్లై చేసింది. అవును సార్, అటే అప్లై చేసినాం, మరి అదే కదా కరెక్ట్ ఆన్సర్. అవునా కదా? మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే 1 అంతే. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అంటే +1 రాయండి. ఇన్ విచ్ డైరెక్షన్ ద ఫోర్స్ ఇస్ అప్లైడ్? ఇన్ దిస్ డైరెక్షన్. అందుకోసం నెగిటివ్ వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్ ఇవ్వాలనా? చలో ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కి సంబంధించిన క్వశ్చన్ ఇస్తా. ఓకేనా? చలో ఎంతమంది ట్రై చేస్తారో ట్రై చేయండి, వీడియో పౌజ్ చేసి ట్రై చేయండి. సరేనా? చలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సో ఇది ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ నాన్న. సరేనా? ఓకే. సో ఇది ఎంత అంటే 30 డిగ్రీస్, గీడ ఒక బ్లాక్ ఉన్నది. సరేనా? సో మా ఈ బ్లాక్ ని 10 N ఇటు అప్లై చేస్తున్నాం ఫోర్స్. ఓకేనా? యాంగిల్ ఎంత ఇచ్చిందంటే 45 డిగ్రీస్ ఇచ్చింది. సరేనా? ఓకే. సో బ్లాక్ యొక్క మాస్ 2 kg ఇచ్చిండు. ఎన్ని కిలోలు? మాస్ ఎంత ఇచ్చిండు? 2 kgs ఇచ్చిండు. సరేనా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే యాక్సిలరేషన్ కనుక్కోవాలి, యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్ కనుక్కోవాలి. సరేనా? అంటే ఫస్ట్ చెప్పండి, ఇది మూవ్ అవుతుందా లేదా, మూవ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దామా, చెక్ చేసి చూద్దాం. ఇది మూవ్ అవుతుందా లేదా చెక్ చేసి చూద్దాం.
గిట్ ఎవర్ లాగుతున్నారు? ఇక ఇది తీటా, ఇక్కడ టెన్ ఉన్నది, ఇట్ సైడ్ ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది? టెన్ కాస్ 45 డిగ్రీస్ కదా, అవునా కదా. ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ కాస్ టీటా అంటుకొని ఉంటుంది. మీరు ఆర్డర్ లో రండి, పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్న కాంపోనెంట్ టెన్ సైన్ 45 డిగ్రీస్ అంతేనా? వెరీ గుడ్. పైన ఇంకోటి ఏంది సార్? నార్మల్ కూడా ఉంది సార్. ఓకే ఓకేనా? చో సో ఇది విషయం అందరు తెలుసు. ఇది కింద ఎవరు అవుతున్నారు? నేను మాస్ ఏంది? 2 kg. సో అంటే 2g అంతేనా? వెరీ గుడ్. సో ఇది ఎంత యాంగిల్? 30 డిగ్రీస్ అంతేనా? వెరీ గుడ్. ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఎంజీ కాస్ 30 డిగ్రీస్ అంటే 2g cos 30 డిగ్రీస్. ఇక్కడది 2g sin 30 డిగ్రీస్ అంతేనా కదా, అవునా కదా. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, మంచి చూడండి. అయితే ఇక్కడ ఏంది? 10 cos 45 డిగ్రీస్. ఇక్కడ ఏంది? 2g sin 30 డిగ్రీస్. ఫస్ట్ 2g sin 30 డిగ్రీస్ వాల్యూ ఎంత చూద్దాం, సరేనా? 2 × 10 × sin 30 ఎంత? 1/2. ఇటు 2 పోయింది అంటే 10 వచ్చింది కదా, అవునా కదా. ఇటు కిందికి వచ్చేది ఎంత? కిందికి వచ్చే ఫోర్స్ ఎంత? 10, అవునా. అటు సైడ్ లాగేది ఎంత ఫోర్స్? ఇటు ఇటు గిది 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 ఎంత వచ్చింది? 10 cos 45 అంతేనా? 10 cos 45. 10 × cos 45 1/2. సో ఫైనల్ ఎంత వచ్చింది? 10/2 వచ్చింది. ఇప్పుడు చెప్పండి రీ, ఇప్పుడు చెప్పండి, ఏది పెద్దది? ఏది పెద్దది? ఇట్ సైడ్ది పెద్దదా, ఇట్ సైడ్ది పెద్దదా? సార్ 10 N పెద్దది సార్, అంటే ఇది పెద్దది, ఇది చిన్నది, అంతేనా? అంటే ఇటు ఎక్కువ లాగుతున్నాడు, అటు తక్కువ లాగుతున్నాడు, అంటే ఇది బాడీ మోషన్ లకు వచ్చిందా? బరొబ్బర్ మోషన్ లకు వచ్చింది, అంతేనా? వెరీ గుడ్. మోషన్ లకు వచ్చిందా లేదా? ఇవో ఇక్కడ తీసుకున్నాం, అక్కడ తీసుకున్నాం, చూసుకున్నాం ఏది పెద్దదో చిన్నదో, సరేనా? ఏం తెలిసింది మనకు? ఇది పెద్దదని తెలిసింది. పెద్దదని తెలిస్తే ఇటు లాగుకుంటా వస్తుంది, మెల్లమెల్ల జారుకుంటా వస్తుంది, అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి రీ, బాడీ మోషన్ లో ఉందా లేదా? బరొబ్బర్ ఉంది. ఉందా? ఉంటే ఏం రాయాలా? బాడీ మోషన్ ఉంటే ఏం రాయాలా? ఎంఏ రాయాలా? మీరు చెప్తుంటారు, అవునా? వెరీ గుడ్. మాస్ ఎంత? 2 kg. యాక్సిలరేషన్ ఏంది? ఏ. ఎట్ సైడ్ మూవ్ అవుతున్నది? ఇప్పుడు చెప్పండి సార్. గిటు మూవ్ అవుతున్నది. ఇటు మూవ్ అయ్యేది ఎవరు? 2g sin 30. ఇటు లాగేది ఎవరు? ఇటు లాగేది ఎవరు? 2g sin 30. 2g sin 30 వాల్యూ ఎంత వచ్చింది? 10, అవునా కదా. ఇక 2g sin 30 డిగ్రీస్ ఆపోజిట్ లెవర్ లాగుతున్నారు, గీనే 10 cos 45 డిగ్రీస్, అంతేనా కదా? కరెక్టేనా రాసిందా? కరెక్టే రాసిందా? ఇది మూవ్ అవుతుందా? అవుతుంది. చలో 2a = 2g sin 30 ఎంత వచ్చింది? 10. 10 cos 45 డిగ్రీస్ ఎంత వచ్చింది? 10/√2 వచ్చింది, అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, యాక్సిలరేషన్ ఏంది? a = ఇందులో 10 కామన్ కదా, సారీ 2a = 10 కామన్ కదా, అవును. 1 − 1/√2 అంతేనా? చూడండి, మంచి చూడండి, 10 కామన్ 1 − 1/√2. సో 2 5 అంతేనా? a = ఎంత వచ్చింది? 5 × 1 − 1/√2 m/s² దిస్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద బ్లాక్ కమింగ్ ఇన్ ఎ డౌన్వర్డ్స్ డైరెక్షన్. అర్థమైందా? అర్థమైందా? f = ma యూజ్ చేసినాం, ఇంకా ఎక్స్ట్రా వచ్చిందా? ఎంఏ మోషన్ వచ్చిందా? అవును. ఏం రాయాలా? ఎంఏ. రాకుంటే 0. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, మీకు డౌట్ వస్తుంది సార్, గీడ కూడా ఉంది కదా సార్, అవునా? అవును. మరి గిది ఎందుకు తీసుకోలేరు? సరే అదే తీసుకొని చెప్తా, సరేనా? చూడండి, పైన ఏమున్నాయి? పైన బ్లాక్ కి పైన నార్మల్ ఒకటి 10 sin 45 డిగ్రీస్. ఇగో పైన ఏమున్నాయి? 10 sin 45 డిగ్రీస్ ఒకటి ఉంది, ఇంకోటి ఏముంది? నార్మల్ కదా, రెండు ఉన్నాయా? నార్మల్ ఒకటి, 10 sin 45 కరెక్ట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ కింద ఎవరు ఉన్నారు? 2g cos 30 అంతేనా? 2g cos 30 డిగ్రీస్ అవునా కదా. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి రీ, ఇప్పుడు చెప్పండి రీ, ఈ బ్లాక్ పైకని లోపలికని పోయిందా? ఆ బ్లాక్ ఇట్లా వస్తున్నారు, ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిందా? పోలే. ఇటు సరే పైకని వెళ్ళిపోయిందా? పోలే. అంటే మోషన్ లోకి వచ్చిందా? పైన కింద కానీ రాలే. రాకుంటే ఏం రాయాలా? 0. అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్. ఎవరైతే ప్రీవియస్ వీడియో చూసిరో పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది, బెటర్ ప్రీవియస్ వీడియో చూడండి. చలో సో పైన ఎవరు లాగుతున్నారు? నార్మల్, ఇంకా 10 sin 45 డిగ్రీస్ లాగుతున్నారు. మైనస్ ఆపోజిట్ ఎవరు లాగుతున్నారు? 2g cos 30 డిగ్రీస్ అంతేనా? వెరీ గుడ్. సో దీన్ని ట్రై అండి,
2g cos 30 degrees is equal to n plus 10 into sin 45 1 by root 2 sir na ఇది 20 కదా 2 ఇంటూ జీ అంటే 20 కాస్ 30 రూట్ 3 బై 2 ఇది ఎంత ఎన్ ప్లస్ 10 బై రూట్ 2 అంతేనా వెరీ గుడ్ సో ఫైనల్ ఏమొస్తుంది ఇది 2 టెన్స్ కదా అవునా కదా చలో సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఇది రబ్ చేసి చేయాలనేగా ఈ పార్ట్ రబ్ చేస్తున్నా నార్మల్ ఎంత కనుక్కోండి అని అంటే నార్మల్ ఎంత వస్తుంది కనుక్కోండి అని అంటే ఏం అనుకుంటారు మిగిలింది ఏంది ఇడా 10 రూట్ 3 కదా 10 root 3 is equal to n plus 10 by root 2. Antena? The nitra andriga. N is equal to much in the 10 root 3 minus 10 by root 2. Antena? Very good. Correct. This is transition. N is equal to 10 common. Migline in the gida. Got root 3 minus 10 by 2. Yada migline in the root 2. So finally, this is normal reactional force acting on the body. Atamina? Very good. Rest long day. జీరో మోషన్ లకు వస్తే ఎంఏ గుర్తు పెట్టుకోండి సరేనా ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు ఎంఏ కి సంబంధించిన రెండు న్యూమరికల్ అయిపోయినాయి అర్థమైందా ఇప్పుడు సెకండ్ ఫార్మ్ ఏంది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి దానికి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేద్దాం ఓకేనా అర్థమవుతుందా ఇవి న్యూటన్ లా కి సంబంధించిన మూమెంటమ్ ఇస్తాడు అప్పుడప్పుడు కన్ఫ్యూజన్ చేసేస్తాడు మనల్ని మనం అనుకుంటున్నాం ఎఫ్ఏ ఈక్వల్ టు ఎంఏ కదా ఫార్ములా మరి గివన్ ఎక్కడికి వచ్చినాయి ఓకేనా ఇది చూడండి ఇప్పుడు ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిపి బై డిటి కి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ చేద్దాం రెండు న్యూమరికల్ సాల్వ్ చేద్దాం ఓకేనా రైట్ సో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇఫ్ పి ఇస్ ఈక్వల్ టు టి స్క్వేర్ ప్లస్ 2t మైనస్ 1 ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫైండ్ ద force acting find the force acting on a body at 2 seconds and at 3 seconds at 2 seconds and at 3 seconds chalo ippudu randi meek em cheppina nenu f is equal dp by dt ide endi p is variable anna variable antena kada P is variable. నేను ఏదన్నా రాసినా బ్రాకెట్ లో ఎట్ అని రాసినా క్వశ్చన్ చూడండి మంచిగా ఈ P is this one. Find the force acting on a body at 2 seconds, at 3 seconds. చూడండి ఎట్ వచ్చిందా హా సార్ ఇప్పుడు అర్థమైంది సార్ వెరీ గుడ్ ఎట్ వస్తే ఇది యూజ్ చేయాలి ఎట్ వస్తే ఈ ఫార్ములా యూజ్ చేయాలి సరేనా వెరీ గుడ్ సో ఇది చూడండి ఈ మూమెంటం అనేది టైం తో పాటు చేంజ్ అవుతుంది టైం పైన ఆధారపడుతుంది చూపెట్టాలనా ఒక చూపెట్టాలనా ఇగో ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్ చిన్నగా ఇఫ్ మూమెంటం ఇచ్చిండు 50 కేజీ మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చిండు సరేనా మూమెంటం అయితే ఒక్క సెకండ్ లో ఎంత మూమెంటం 50 నే ఉంటుంది రెండు సెకండ్ల తర్వాత మూమెంటం ఎంత ఉంటుంది 50 నే ఉంటుంది అగో అవు సార్ కరెక్ట్ 3 సెకండ్ల 50 నే ఉంటుంది సార్ ఎందుకు ఇట్లా రాస్తున్నారు సరే 10 సంవత్సరాల తర్వాత చూస్తే 10 ఇయర్స్ తర్వాత చూస్తే 50 నే ఉంటుంది అంటే మనం ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ఆ మూమెంటం ఎంత 50 నే అవునా కదా ఒక బాల్ ఉన్నది దీని యొక్క మూమెంటం ఎంత ఇటు పోతున్నది అని అనుకుందాం ఎంత 50 కేజీ మీటర్ పర్ సెకండ్ అనే మూమెంటంతో అటు పోతుంది ఒక సెకండ్ తర్వాత వచ్చిండ్రు 50 ఉంది ఓ అటు ఇటు తిరిగేసి వచ్చి 10 సెకండ్ల తర్వాత వచ్చిండ్రు ఎంత ఉంది మళ్ళీ 50 ఉంది 10 సంవత్సరాల తర్వాత వచ్చిండ్రు అది పోతానే ఉన్నది ఎంత ఉన్నది 50 ఉన్నది అవునా వెరీ గుడ్ అందుకోసం దీన్ని కాన్స్టెంట్ అంటాం అర్థమైందా అందుకోసం దీన్ని కాన్స్టెంట్స్ అంటాం దీన్ని వేరియబుల్స్ అనరు దీన్ని కాన్స్టెంట్స్ అంటారు టైం పైన ఆధారపడాయి ఇవి ఆధారమే పడాయి సరేనా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఎగ్జాంపుల్ వద్దు ఇదే క్వశ్చన్ చూపిస్తా ఇది చూడండి పిఈజ్ ఈక్వల్ టు ఇది టైం పైన ఆధారపడుతుంది చూపిస్తా చూడండి పిఈజ్ ఈక్వల్ టు టి స్క్వేర్ ప్లస్ 2t మైనస్ 1 ఇచ్చింది కదా అంటే మన ఒక వ్యక్తి సరేనా ఎవరో ఒక పర్సన్ చలో ఓకేనా చలో సృజనే అనుకుందాం కదా మనం ఇప్పుడు సృజనే తీసుకుంటాం సృజనే
చలో ఏం చేస్తున్నాడు ఈ పెద్ద బ్రాయిని నొక్కుంట ఆమోతున్నాడు ఓకేనా మూమెంటం తోటి ఎట్లా గుర్తుపెట్టుకోండి మూమెంటం తోటి సో నొక్కుతున్నాడు నొక్కుతున్నాడు అప్పుడే ఈ చైన్ వస్తుంది ఇట్లా పెడతాడు ఒక చేతితోటే నొక్కుతాడు అంతేనా కదా ఆవు సార్ మళ్ళా ఈ చేయి కూడా నొస్తుంది ఏం చేస్తాడు మళ్ళా భుజం పెట్టి ఇట్లా నొక్కుతాడు నొక్కుంటా ఆపోతాడు అప్పుడప్పుడు కాళ్ళను యూజ్ చేస్తాడు గుర్తు పెట్టుకోండి నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ ఏంది మూమెంటం ని చేంజ్ చేస్తున్నాడు అవును సార్ రెండు చేతులతో అప్లై చేసినప్పుడు గట్టిగానే మంచిగానే పోతుంది అవునా వెరీ గుడ్ ఒక చేతితో అప్లై చేసినప్పుడు తక్కువ అవునా నెక్స్ట్ భుజంతో ఇట్లా నొక్కినప్పుడు ఇంకా కొంచెం తక్కువనో ఎక్కువనో అంతేనా కదా వేరీ అవుతుందా అవునా కదా చూపిస్తా చూడండి వేరీ అవుతుంది ఇడా మూమెంటం ఏమవుతున్నది మన సృజన్ అప్లై చేసినప్పుడు వేరీ అవుతుంది చూపిస్తున్నా చూడండి పీజ్ ఈక్వల్ ఏంది టీ స్క్వేర్ ప్లస్ టూ టీ మైనస్ వన్ కదా ఒక్క సెకండ్ లా ఒక సెకండ్ తర్వాత చూస్తే ఒక సెకండ్ తర్వాత చూస్తే వన్ స్క్వేర్ టీ ప్లస్ లో వన్ పెట్టండి ఎంత వన్ ప్లస్ టూ మైనస్ వన్ ఇది ఇదిమైంది ఎంత వచ్చింది టూ కేజీ మీటర్ పర్ సెకండ్ అంతేనా అవునా కదా వేరే టూ వచ్చింది కదా ఒక సెకండ్ తర్వాత చూసిన రెండు సెకండ్ల తర్వాత చూసిన ఏమొచ్చింది టూ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ టూ మైనస్ వన్ అంతేనా ఫోర్ ప్లస్ టూ టూ ఫోర్ ఏ మైనస్ వన్ ఎయిట్ ఎయిట్ మైనస్ వన్ సెవెన్ అవు సార్ ఇడైతే మొత్తం చేంజెస్ వస్తున్నాయి సార్ కరెక్టే మూడు సెకండ్ల తర్వాత చూసిన ఈ మూడు సెకండ్ల తర్వాత ఈ బాల్ ని చూసిన ఎట్లా మూవ్ అవుతున్నది అన్నది ఎట్లా కనిపించింది చూడండి త్రీ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ త్రీ మైనస్ వన్ అంతేనా టీ ప్లస్ లో త్రీ పెట్టాలి అంతే నైన్ ప్లస్ సిక్స్ మైనస్ వన్ అంతేనా నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ వన్ ఫోర్టీన్ అర్థమైందా సార్ అర్థమైంది సార్ పీజ్ ఈక్వల్ టు టీ టీ ఈక్వల్ ఫోర్ సెకండ్స్ లో పెట్టండి ఫోర్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఫోర్ మైనస్ వన్ చూడండి సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ మైనస్ వన్ అంతేనా సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మైనస్ వన్ ట్వంటీ త్రీ కేజీ మీటర్ పర్ సెకండ్ అంతేనా కదా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి సార్ ఇంతకుముందు ఫిఫ్టీ ఉండే అంతేనా అవును సార్ పది నిమిషాల తర్వాత వచ్చి చూసినా కానీ ఇగో పీజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ కేజీ మీటర్ పర్ సెకండ్ ఉండే మీరు గంట తర్వాత వచ్చి చూడండి పది గంటల తర్వాత వచ్చి చూడండి పది సంవత్సరాల తర్వాత వచ్చి చూడండి మూమెంటం ఏంది ఫిఫ్టీనే కాన్స్టెంట్ గా పోతుంది కానీ గీడ ఒక సెకండ్ తర్వాత ఏమొచ్చింది టూ మళ్ళా ఇంకో నాలుగు సెకండ్ల తర్వాత చూసిన ఏమొచ్చింది ట్వంటీ త్రీ అబ్బా సార్ ఫస్ట్ టూ ఉండే నాలుగు సెకండ్ల తర్వాత చేంజ్ అయిపోయిందా సార్ రైట్ ఇక్కడ ఉన్న పాయింట్ ని క్యాచ్ చేయండి అర్థమైందా ఇది వేరియబుల్ అన్నమాట ఇది వేరియబుల్ బేట ఓకేనా వెరీ గుడ్ అంటే సార్ ఇతను మన సృజను ఎట్లా పెంచుతున్నాడు అంటే నేను చెప్తా అది కరెక్ట్ కదా మీరు చెప్పండి సార్ ఒక్క సెకండ్ల అంటే ఒకటి రెండు ఈ ఒక ఈ మధ్యలో ఒక సెకండ్ గ్యాప్ ఉంది కదా అవును కరెక్ట్ సెవెన్ మైనస్ టూ ఫోర్ ఫోర్ కేజీ మీటర్ పర్ సెకండ్ అంతేనా కరెక్టే బేట ఇంకో సెకండ్లా ఫోర్టీన్ మైనస్ సెవెన్ ఎంత సెవెన్ సెవెన్ ఇది కేజీ మీటర్ పర్ సెకండ్ కేజీ మీటర్ పర్ సెకండ్ అంతేనా రైట్ ఇంకోటి ఇంకా గీడ కూడా ఒక ఫోర్ కి త్రీ కి మధ్యలో ఒక సెకండ్ గ్యాప్ అందా ఉంది అప్పుడు ఏం వస్తుంది ట్వంటీ ఫోర్ మైనస్ ఫోర్టీన్ ఎంత నైన్ కదా అవునా కదా వెరీ గుడ్ ఇప్పుడు రండి అవునా కదా ఫోర్ సెకండ్స్ అంతేనా చలో అంతే ట్వంటీ త్రీ మైనస్ ఫోర్టీన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కరెక్ట్ ఇది చూడండి బేట ఇది చూడండి ఒక్క సెకండ్లనేమో టూ ఉండే నెక్స్ట్ సెకండ్ల ఫోర్ కేజీ మీటర్ పర్ సెకండ్ పెంచిండు ఇంకో సెకండ్ల సెవెన్ పెంచిండు అబ్బా సార్ అవు సార్ ఇంకో సెకండ్ల నైన్ కేజీ పెంచిండు అవు సార్ కరెక్టే సార్ కాన్స్టెంట్ గా పెంచుతున్నాడు అయ్యే పెంచడం కూడా కాన్స్టెంట్ లేదు సార్ ఈయన ఎట్లా పెంచుతున్నాడు సరే ఒక్కొక్క సెకండ్ కి ఫోర్ ఏ అనుకుందాం ఈడ కూడా ఇంకో సెకండ్ లో ఫోర్ ఏ పెంచాలి కదా అట్లా పెంచిండా పెంచలే నెక్స్ట్ సెకండ్ లో ఫోర్ అనుకుందాం పెంచిండే అనుకుందాం పెంచిండా పెంచలే ఫోర్ వచ్చింది నెక్స్ట్ సెకండ్ లో సెవెన్ వచ్చేసింది ఇంకో సెకండ్ నైన్ వచ్చేసింది ఒక్కొక్క సెకండ్ కి ఒక్కొక్క తన ఇష్టం వచ్చినట్టు నొక్కుంటా పోతున్నాడు ఇట్లా 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 నెత్తితో అప్పుడప్పుడు అంతేనా వెరీ గుడ్ వెరీ గుడ్ శభాష్ అర్థమైందా వేరియబుల్ అంటే ఏందో అర్థమైందా పర్ఫెక్ట్ గా అర్థమైందా
వెరీ గుడ్ అంటే ఇవి టైం పైన ఆధారపడుతున్నాయి అన్నమాట. ఓకేనా? వెరీ నైస్. చలో రైట్, ఇది రబ్ చేసేసేయాలి, ఇక సాల్వ్ చేసేద్దామా. వేరియబుల్స్ ఏంది, కాన్స్టెంట్స్ ఏంది, అర్థమేం కదా. అయితే ఇది చూడండి, ఈ క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే, ఇఫ్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ మైనస్ టూ టీ మైనస్ వన్, ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఎట్ టూ సెకండ్స్. ఎగ్జాక్ట్లీ ఎట్ టూ సెకండ్స్ లా, ఇది రెండు సెకండ్ల తర్వాత. ఓకేనా? ఇది మూడు సెకండ్ల, సారీ రైట్, మూడు సెకండ్ల తర్వాత ఇంత ఉంది, నాలుగు సెకండ్ల తర్వాత ఇంత ఉంది. అర్థమవుతుందా? కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటి, ఎగ్జాక్ట్లీ టూ సెకండ్స్ లా ఫోర్స్ ఎంత అని అడిగిండు. ఎగ్జాక్ట్లీ టూ సెకండ్స్ లో ఫోర్స్ ఎంత? సో ఎప్పుడైతే మూవ్ అవుతున్నాడో, ఎప్పుడైతే మూవ్ అవుతున్నాడో, ఎగ్జాక్ట్లీ టూ సెకండ్ అయినా ఫోటో తీసుకోండి. ఎగ్జాక్ట్లీ టూ సెకండ్ దగ్గర ఫోర్స్ ఎంత అది అనుకోవాలా. అర్థమైందా? వెరీ గుడ్. ఇంకోటి ఇంకోటి ఏంది, ఎగ్జాక్ట్లీ ఎట్ త్రీ సెకండ్స్. ఓకేనా? ఇది త్రీ సెకండ్స్ లో కాదు కదా, స్టార్టింగ్ నుంచి వెళ్ళి మూడు సెకండ్ల వరకు చూస్తే 14 అనిపించింది అన్నట్టు. ఓకేనా? స్టార్ట్ చేసిండు, అటు ఇటు పోయి ఇటు చూడండి, మూడు సెకండ్లు అయింది, మూడు సెకండ్ల తర్వాత చూస్తే 14 అనిపించింది అన్నట్టు. ఓకేనా? మీకు ఇన్స్టాంటేనియస్ అన్నట్టు. ఎట్ అంటే, ఎట్ అంటే ఏంటి, ఇన్స్టాంటేనియస్. దీని గురించి సూపర్ కంటే సూపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన వన్ డైమెన్షన్ చూడండి, అక్కడ ఖతర్నాక్ ఎక్స్ప్లెయిన్ చేసిన, దీనికంటే మించింది దొరుకుతుంది మీకు. ఓకేనా? వెరీ గుడ్. చలో రైట్, ఇదైతే మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది. టూ సెకండ్ కానీ ఫోటో తీయాలా, ఆ ఫోటోలో చూడాలి ఆ ఫోర్స్ ఎంత వచ్చిందో. నెక్స్ట్ త్రీ సెకండ్ కానీ అని చెప్పేసి ఫోటో తీయాలి. ఓకేనా? ఎగ్జాక్ట్లీ త్రీ సెకండ్ దగ్గర ఫోర్స్ ఎంత? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? వెరీ గుడ్. ఎవరికైతే అసలే తెలియదో వాళ్లకు క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా. సో ఇప్పటికి కూడా చాలా మంది తెలియదు ఇది ఎందుకు రాస్తారు, ఎట్లా తీసుకుంటారు, ఎప్పుడు ఏ ఫార్ములా తెలియాలో తెలియదు. చలో చూడండి, F is equal to d by dt of p అంటే ఏంది, గిది t square plus 2t minus 1 అంతేనా? వెరీ గుడ్. ఇదేంది, డిఫరెన్షియేషన్ చేయాలా, డిఫరెన్షియేషన్ ఆఫ్ t square 2t, డిఫరెన్షియేషన్ ఆఫ్ 2t 2, డిఫరెన్షియేషన్ ఆఫ్ minus 1 0, అవునా కదా? వెరీ గుడ్. సో ఫోర్స్ ఏంది, ఇది వచ్చింది. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు రండి, క్వశ్చన్ లో ఏమడిగిండో, ఎగ్జాక్ట్లీ ఎట్ టూ సెకండ్స్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ ఎట్ 2 సెకండ్స్ దగ్గర చేద్దాం, 2 ఇంటూ 2 ప్లస్ 2. ఓకేనా? 4 ప్లస్ 2 6 న్యూటన్. ఎగ్జాక్ట్లీ 2 సెకండ్ దగ్గర, ఎగ్జాక్ట్లీ 2 సెకండ్ దగ్గర ఎంత, 6 న్యూటన్స్ వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3 సెకండ్ దగ్గర, ఇది 3 సబ్స్టిట్యూట్ చేయండి, అంతే నెట్ టైం 3 సెకండ్స్ లో, 2 ఇంటూ 3 ప్లస్ 2. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. 3 to the 6, 6 plus 2 8, ఎట్ టైం 3 సెకండ్స్ లో ఫోర్స్ ఎంత, 8 న్యూటన్స్, అంతేనా కదా? వెరీ గుడ్. 3 సెకండ్స్ ఫోటో తీసిండ్రు, నెక్స్ట్ 2 సెకండ్స్ లో ఒక ఫోటో తీసిండ్రు. ఓకేనా? 2 సెకండ్ లో 6 వచ్చింది, 3 సెకండ్ లో 8 వచ్చింది. అర్థమైందా? వెరీ గుడ్. ఇంకో క్వశ్చన్ ఇవ్వాలన్నా చేస్తారా మీరు? చలో పి వాల్యూ, చలో చూద్దాం ఎంత ఉంది చేస్తారు. ఓకేనా? ఓకేనా? చలో చూద్దాం. ఇది చూడండి, పి కోడ్ ఏమి ఇచ్చిండంటే 2t² మైనస్ టీ ప్లస్ 1 ఇచ్చిండు, సరేనా? ఫైన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఎట్ 2 సెకండ్స్, ఎట్ 4 అండ్ 5 సెకండ్ తీసుకున్నాం, ఎట్ 4 సెకండ్స్ లా, ఎట్ 5 సెకండ్స్ లా, సరేనా? ఫార్ములా ఏంది, గిదే F is equal to d by dt of p value ఎంత, 2t² మైనస్ టీ ప్లస్ 1 కదా. డిఫరెన్షియేషన్ అయితే వచ్చు కదా నాన్న, అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తలే, డైరెక్ట్ రాసేస్తున్నాం కదా. ఈ చిన్న ఫార్ములాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అయిపోతారు. చిన్నగంటే 2-5 నిమిషాలు టైం ఇవ్వండి, లైఫ్ లాంగ్ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. 5 నిమిషాలు ఇవ్వండి మీకు వచ్చేస్తాయి, అది నేర్చుకున్న తర్వాత ఇది చూడండి. చలో, డి బై డిటీ ఆఫ్ 2t² 4t, డి బై డిటీ ఆఫ్ టీ 1, అవునా కదా, డి బై డిటీ ఆఫ్ 1 0. చలో, సో ఫోర్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 14 - 1 వచ్చింది. క్వశ్చన్ లో ఏమడిగిండో, ఫోర్స్ ఎట్ 4 సెకండ్స్, అంతేనా? 4 × 4 - 1, 4 16 16 - 1 15 న్యూటన్స్. ఓకేనా? చలో నెక్స్ట్ ఏమడిగిండో, ఫోర్స్ ఎగ్జాక్ట్లీ ఎట్, ఎగ్జాక్ట్లీ 5 సెకండ్ ఫోటో తీయండి, 5 సెకండ్స్ లో, సరేనా?
फोर इंटू फाइव माइनस वन अंतना टी प्लस फाइव पेटा फाइव फोर ट्वेंटी ट्वेंटी माइनस वन नाइनटीन न्यूटन फाइव सेकंड्स लेंथ नाइनटीन फोर सेकंड लेंथ फिफ्टीन वाचि वेरिएबल सर वेरिएबल सर चूस्ते फोर्स अने वेरिएबल कदा फोर्स अने वेरिएबल अंतना वेरी गुड इप नेक्स्ट क्वेश्चन चुदा हाँ सर चुदा नेक्स्ट फार्मूला नेक्स्ट फार्मूला संबंधी रे क्वेश्चन साल्वेदी फार्मूला सर फार्मूला डेल्टा पी इज इक्वल टू डेल्टा पी इज इक्वल टू इंटीग्रेशन ऑफ एफ इंटू डीटी इच्छा इडेमारे एफ इज वेरिएबल अवना अवना कदा वेरी गुड चलो इपड़ रही क्वेश्चन एमचिंटे इफ फोर्स वेरिएबल फोर्स चेंज चूँ इन एट्लांटे सिक्स टी स्क्वायर प्लस फोर टी माइनस वन सरना सरना राइट सो फाइंड द चेंज इन मोमेंटम फाइंड द चेंज इन मोमेंटम ऑफ ए बॉडी इन टू सेकंड्स इन टू सेकंड्स एंड इन फोर सेकंड्स क्वेश्चन अर्थमैंदा फोर्स वेरिएबल फोर्स वेरिएबल कदा वेरिएबल अंटे नोक्तुन्नाडु मन बॉल नी मन सृजन एट्ला नोक्तुन्नाडु ऐरन बॉल कदा इदि ऐरन बॉल नी मन सृजन सो तंतडु काल तोटी काल तोटी तंकुंटा इट्ला इट्ला नेत्ति तोटी नोक्कुंटा अदि वेरिएबल कदा कांस्टेंट उंदा कांस्टेंट ट्वेंटी 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 మీరు పది సంవత్సరాల తర్వాత వచ్చినా కానీ మన సుజన్ ట్వంటీ 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 తోటే నొక్కుంటా పోతాడు అవునా కదా అది కాన్స్టెంట్ అంటాం కానీ ఇలా వేరియబుల్ కదా అప్పుడే రెండు కా ఇగో రెండు అప్పుడు పడుకొని రెండు కాలు తొట్టంతాడు నిలబడిదంతాడు నిలబడిదంతాడు నెత్తి తోడు గుద్దుకుంటాడు అవునా వేరియబులేనా ఇవన్నీ వేరియబులే ఫోర్స్ అనేది వేరియబుల్ అంతేనా వేరియబుల్ ఫోర్స్ సిక్స్ టీ స్క్వేర్ ప్లస్ ఫోర్ టీ మైనస్ వన్ అంతేనా टाइम तो चलो सो एट्ला फार्मुला गिदी कदा डेल्टा पी इज इक्वल इंटीग्रेशन ऑफ एफ एफ अंटे गिदी सिक्स टी स्क्वायर प्लस फोर टी माइनस वन अंतना इंटू डीटी अंतना वेरी गुड सो इट चूँ रही इंटीग्रेशन अंदर सब्स्टिट्यूट इंटीग्रेशन ऑफ सिक्स टी स्क्वायर डीटी प्लस इंटीग्रेशन ऑफ फोर टी डीटी माइनस इंटीग्रेशन ऑफ 1 into dt అంతేనా వెరీ గుడ్ ఇప్పుడు అంటే ఏమొస్తది ఇంటిగ్రేషన్ అయితే తెలుసు కదా అందరికి తెలుసుకుంటే నేర్చుకోండి 10 నిమిషాల కంటే ఎక్కువ పడది నేర్చుకోవడానికి ఓకేనా ఇంకా అయిపోయినట్టు ఉన్నది అప్పటికంటే మీరు ఒక లైక్ చేసుకోండి బిట వేసుకున్నారా yes sir అర్థమవుతుందా నానా మంచి అర్థమవుతుందా వెరీ గుడ్ డౌట్ ఉంటే గనుక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి నానా సరేనా सो स्पीड पोतुन्नाना स्लो पोतुन्नानो अर्थमैतलेदु मीरु कोंचेम कामेंट चेस्ते नाकु तेलुस्तुंदि नाना सरेना चेयंडि प्लीज ओके सो ई फार्मुलास अयिते तेलुसु कदा इंटिग्रेशन फार्मुलास 10 निमिषालु टाइम स्पेंड चेयंडि ई चिन्न चिन्न फार्मुलास चदवडानिकि नेनैते डैरेक्ट रासेस्तुन्ना इक्कड सरेना ई 6 अनेदि बयट कदा इंटिग्रेशन आफ् टी स्क्वेर टी क्यूब बै 3 कदा प्लस फोर बैठ तीस नंबर का बट इंटीग्रेशन ऑफ टी टी स्क्वायर बाय टू माइनस इंटीग्रेशन ऑफ वन इंटू डीटी टी अंतना करेक्ट टू टू जा थ्री टू जा अंतना एम वी टू टी क्यूब अवना कदा वेरी गुड टू टी स्क्वायर माइनस टी अंतना वेरी गुड इडेम रायाले बाउंड्री कंडीशन पेड़ता इला क्वेश्चन अड़को इन टू सेकंड्स अंत स्टार्टिंग ना रे सेकंड वरकू ఆ చేంజ్ యొక్క చేంజ్ ఇన్ మూమెంటం ఏంది అనుకోండి అన్నాడు స్టార్టింగ్ నుంచి రెండు సెకండ్ ఇన్ ఇన్ అంటున్నాడు ఎగ్జాక్ట్లీ ఎట్ అన్లే ఎట్ అన్లే ఇన్ అంటే ఏంది స్టార్టింగ్ నుంచి రెండు సెకండ్ల వరకు ఓకేనా ఇగో ఈడ కూడా జీరో నుంచి టూ సెకండ్స్ ఈడ కూడా జీరో నుంచి టూ సెకండ్స్ వరకు అడిగింది క్వశ్చన్లా అంతేనా అవునా కదా వెరీ గుడ్ చలో ఏమొస్తుంది టూ ఇంటూ एम चेस्तामंटे बाउंड्री कंडीशन्स इगो फस्ट इदी सब्स्टिट्यूट चेयाला टी प्लस नेक्स्ट इदी टू क्यूब माइनस जीरो क्यूब प्लस टू इंटू टू स्क्वेर माइनस जीरो स्क्वेर माइनस टू माइनस जीरो अंतना वेरी गुड इदी रब्जेस्ट चेयालना इक्कड़ उन्न पार्ट रब्जेस्ट चेयालना
చలో ఏం వస్తుందని ఇప్పుడు చెప్పండి సార్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 క్యూబ్ 8 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ 4 ఇదైంది మైనస్ 2 16 ప్లస్ 8 మైనస్ 2 అంతేనా 16 ప్లస్ 8 24 24 మైనస్ 2 ఎంత 22 అంతేనా కదా డెల్టా పి ఏమొచ్చింది కేజీ మీటర్ పర్ సెకండ్ సెకండ్ కదా కేజీ మీటర్ పర్ సెకండ్ వచ్చింది చేంజ్ ఇన్ మూమెంటం ఎంత అని అడిగిండు ఫైండ్ ద చేంజ్ ఇన్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఇన్ 2 సెకండ్స్ ఎంత ఇంత ఇప్పుడు 4 సెకండ్స్ అని అడిగితే ఇన్ 4 సెకండ్స్ అని అడిగితే అడిగితే ఏమొస్తుంది అంటే ఇక్కడ 0 నుంచి 4 పెట్టాలి అంతేనా సేమ్ కాపీ పేస్ట్ ఈడ వరకు అయితే కాపీ పేస్ట్ జస్ట్ టైం చేంజ్ చేయాలా 0 నుంచి 4 సెకండ్స్ 0 నుంచి 4 0 నుంచి 4 ఓకేనా ఓకేనా చలో సో ఏమొస్తుంది టీ ప్లస్ ఏం పెట్టాలా 4 పెట్టాలి ఇప్పుడు కదా టీ ప్లస్ ఏం పెట్టాలా 4 4 క్యూబ్ టీ ప్లస్ లో 4 పెట్టినా టీ ప్లస్ లో 4 పెట్టినా ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు ఇది రబ్ చేస్తే సేమ్ వస్తుంది మీరు మెల్లగా ఏంరి ఇక్కడ అర్థం కాకుంటే మెల్లగా మీరు మీరు మెల్లగా సాల్వ్ చేసుకుంటే రండి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది సరేనా డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 క్యూబ్ 16 16 4 జా 64 అవును ప్లస్ 2 ఇంటూ 4 స్క్వేర్ 16 ఇక్కడ మిగిలింది ఏంటి మైనస్ 4 64 ఇది ఎంత 128 ప్లస్ 32 మైనస్ 4 అంతేనా 128 ప్లస్ 32 8 9 10 3 4 5 6 128 32 ఇది 10 3 4 5 6 160 కదా 160 మైనస్ 4 156 కేజీ మీటర్ పర్ సెకండ్ డెల్టా పి ఏమొచ్చింది 156 156 కేజీ మీటర్ పర్ సెకండ్ వచ్చింది అర్థమైందా అర్థమైందా వెరీ గుడ్ చలో సో ఇన్ సెక్ ఇన్ 2 సెకండ్స్ లో అర్థమైపోయింది ఇన్ 4 సెకండ్స్ లో కూడా అర్థమైపోయింది ఫోర్స్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా ఫోర్స్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా ఇట్లానే సార్ క్వశ్చన్ అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇస్తా చూడండి అందులో ఎట్లా ఇచ్చిందంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడండి ఏం తీసుకుందాం ఇఫ్ ఇఫ్ 2t² 3t² ప్లస్ 2t ప్లస్ 1 అని రాసిన సరేనా ఫైండ్ ద ఇఫ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ అనేది వేరియబుల్ కదా అవును ఒక్క నిమిషం ఇది రబ్ చేసేస్తా ఇఫ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఇది ఏమడిగిందంటే ఇఫ్ ఇట్స్ ఇనిషియల్ మూమెంటమ్ ఇనిషియల్ మూమెంటమ్ ఈజ్ 20 kg/s ఫైన్ ఇట్స్ ఫైనల్ మూమెంటమ్ ఇన్ 5 seconds సరేనా సో చూడండి ఇఫ్ ఇనిషియల్ మూమెంటమ్ ఎంత ఇంత అంట ఫైన్ ఇట్ ఫైనల్ మూమెంటమ్ ఇన్ 5 seconds 5 seconds లో ఫైనల్ మూమెంటమ్ ఏమైతుంది అన్నాడు ఓకేనా ఫార్ములా అయితే ఇదే డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ అంటే ఏంది 3t² మైనస్ 2t ప్లస్ 1 ఇంటూ dt అంతేనా కరెక్టే 3 బయట కదా ఇంటిగ్రేషన్ ఆఫ్ t² t³/3 మైనస్ 2 బయట ఇంటిగ్రేషన్ ఆఫ్ t²/2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 tఏ కదా ఇది ఏది పోయింది ఇది ఏది పోయింది సో t³ - t² + t వచ్చింది అంతేనా వెరీ గుడ్ ఇదేంది డెల్టా పి వచ్చింది అంతేనా క్వశ్చన్ ఏమన్నాడు ఇన్ 5 seconds అన్నాడు అంతేనా టైం ఏం పెట్టాలా 0 నుంచి 5 టైం ఎంత 0 to 5 టైం ఎంత 0 to 5 అన్నాడు అవునా సో డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఫస్ట్ టీ ప్లస్ ఏం పెట్టాలా 5 5³ - 0³ అయిపోయింది ఫస్ట్ ది మైనస్ పెట్టి టీ ప్లస్ ఏం పెట్టాలా 5 5² - 0² అంతేనా ప్లస్ 5 - 0 అంతేనా కరెక్టే సో 5³ 25 5 125 ఇదైతే 0 సో ఇదెంత మైనస్ 5² 25 చలో ఇదెంత ప్లస్ 5 అంతేనా వెరీ గుడ్ సో 125 మైనస్
100 ఈ రెండింటిది కలిపితే 100 సో ఇది ఎంత ప్లస్ 5 సో 105 వచ్చింది డెల్టా పి ఇది వచ్చింది కదా క్వశ్చన్ లో ఏమి ఇచ్చిండు ఇనిషియల్ ఇచ్చిండు డెల్టా పి అంటే అందరికీ తెలుసు ఏంది సార్ ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం అని అందరికీ తెలుసు కదా వెరీ గుడ్ సో ఫైనల్లీ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు ఇనిషియల్ మొమెంటం 20 అన్నాడు ఇనిషియల్ ఎంత 20 సో పిఎఫ్ అనుకోవాలి అంతే 105 ప్లస్ అటు పంపిస్తే పి ఇనిషియల్ అంతేనా सो पी फाइनल 105 प्लस इनिशियल 20 सो फाइनल 125 द मोमेंटम ऑफ ए बॉडी द फाइनल मोमेंटम ऑफ ए बॉडी इन 5 सेकंड्स इज दिस वन अर्थमैंदा वेरी गुड चलो राइट सो दी संबंधी रेंडु निमिषाल सॉल्व చేపిచ్చేసిన ఇప్పుడు నెక్స్ట్ ఏది సార్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి అన్నారు అంతేనా దానికి సంబంధించిన రెండు న్యూమరికల్ సాల్వ్ చేపిస్తా సరేనా చలో ఇప్పుడు చూడండి ఏది ఫార్మ్ ఏంది ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టి కదా ఇఫ్ ఇఫ్ ఫోర్స్ ఇస్ కాన్స్టెంట్ ఇఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవునా కదా అయినా కానీ అయినా కానీ మూమెంటం అనేది చేంజ్ అవుతది చూడండి చూపిస్తా ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలో చూపిస్తా చూడండి ఇఫ్ ఇఫ్ మూమెంటం ఇస్ ఈక్వల్ టు ఇఫ్ మూమెంటం ఇస్ ఈక్వల్ టు టి స్క్వేర్ ప్లస్ 2t మైనస్ 1 అనుకుందాం ఓకేనా ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఇన్ 2 సెకండ్స్ In 2 seconds and in 4 seconds. Sarana? Find the momentum of a body in 2 seconds and in 4 seconds. Anadadu. Sir, gida momentum variable ichchindi kada. Oh, momentum variable annapudu maaku formula gidi ichchindro. F is equal to dp by dt ani ichchindro. Avuna? Malla ee formula ani antunnaru. Chepta chudandi. Ada gidi rasetappudu in ani cheppi pettina gurtunda? అవును సార్ గుర్తుంది ఇక్కడ క్వశ్చన్ లో ఇన్ వచ్చిందా సార్ వచ్చింది అంటే ఇన్ వస్తేది ఈ ఫార్ములా ఓకేనా చూపెట్టాలా సాల్వ్ చేసి చాలు ఎఫ్ ఇది ఎప్పుడు ఇన్ అని వస్తే గుర్తు పెట్టుకోండి యావరేజ్ అని ఇన్ అంటే ఏంది యావరేజ్ అని సరేనా ఈడవడ ఇదేంది యావరేజ్ అన్నట్టు ఓకేనా ఎఫ్ యావరేజ్ ఇన్ వస్తే చాలు యావరేజ్ అన్నట్టు చలో డెల్టా పి ఏంది p2 మైనస్ p1 బై T2 minus T1, okay na? P2 in 2 seconds annadu kada starting nunchali 2 seconds varaku starting nunchali starting time enta 0 ekkada varaku 2 seconds varaku antena very good P2 ante first 2 seconds substitute cheyandi 2 square plus 2 into 2 minus 1 aipoyinda p2 value aipoyinda aipoyindi minus p1 value raayala time enta 0 time lo so idu endi 0 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0 మైనస్ 1 అంతేనా అపాన్ t2 మైనస్ t1 2 మైనస్ 0 సో 2 స్క్వేర్ 4 2 టు ద 4 మైనస్ 1 ఇదేంది మైనస్ ఇదైతే 0 ఇది కూడా 0 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 కదా ఇది ఏది పోయింది కదా 4 ప్లస్ 4 8 8 బై 2 అంతేనా కదా అవునా కదా కరెక్టే అంతేనా అవునా వెరీ గుడ్ సో కరెక్టే ఇదైతే ఇష్టం 2 4 కదా 4 న్యూటన్స్ వచ్చింది అవునా కదా అవునా కదా ఒక్కసారి చూడండి కరెక్టేనా కదా ఎస్ సార్ చూస్తున్నాం సార్ ఎస్ సార్ కరెక్టే సార్ చల్ రైట్ ఇప్పుడు చూడండి ఇన్ 2 సెకండ్స్ లో ఏమొచ్చింది 4 న్యూటన్స్ వచ్చింది కదా ఇప్పుడు ఇన్ 4 సెకండ్స్ చూద్దాం ఇన్ 4 సెకండ్స్ F average. First thing is 4 metal. 4 square plus 2 into 4 minus 1. This is the P2. Initial. Next thing is start in 4 seconds. That is 0 metal. 0 square plus 2 into 0 minus 1. And then upon T2 minus T1. 4 minus 0. चलो इधर 16. 4 to the 8. इधर minus 1. This is 0. This is 0. Minus into minus. ప్లస్ సో కింద ఏంది 4 16 ప్లస్ 4 సారీ 16 ప్లస్ 8 24 ఇది ఇది పోయింది కదా 24 బై 4
4, 5, 24, 6, 24 వచ్చింది. అంతేనా కదా? వెరీ గుడ్. 2 సెకండ్స్ లో ఏమొచ్చింది? 4 న్యూటన్స్ వచ్చింది. 4 సెకండ్స్ లో ఏమొచ్చింది? 6 న్యూటన్స్ వచ్చింది. అంతేనా కదా? 6 న్యూటన్స్ అంతేనా కదా? వెరీ గుడ్. సార్ మరి ఈ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం సార్, సేమ్ వస్తుందో లేదో చూద్దాం సార్. చలో చూద్దాం. ఓకేనా? ఓకేనా? చలో మీ ఇష్టం, చూద్దాం ఏమొస్తుందో చెక్ చేసుకుందాం. ఏం రావాలా? 4 న్యూటన్స్ వచ్చింది కదా, 2 సెకండ్స్ లో 4 న్యూటన్స్. చలో ఇప్పుడు చూడండి, d by dt ఆఫ్ p అంటే ఏంది? t² + 2t - 1 అంతేనా? చలో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇది 2t + 2 అంతేనా కదా? వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది చూడండి, ఇంతేనా? ఇదేంది? ఫోర్స్ వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగిండు? ఇన్ 2 సెకండ్స్ అన్నాడు, అంతేనా కదా? సో టైం 2 సెకండ్స్ పెట్టండి. 2 × 2 + 2 ఎంత? 4, 4 + 2 6 సెకండ్స్ వచ్చింది. అవునా కాదా? ఇన్ 2 సెకండ్స్ ఎట్ ఇదేనా కాదా? చెప్పండి, కొంచెం ఆలోచించండి. కరెక్టేనా మనం చేసేది? చూడండి, ఎస్ కరెక్టేనా? చూడండి కదా సార్, కరెక్టే. చూడండి, చెప్తా సార్. మరి డిఫరెంట్ వచ్చిందా సార్? చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. యాఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ టైమ్, 2 సెకండ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంది? 4 సెకండ్స్ ఉన్నాడు. ఏమొస్తుంది? 2 × 4 + 2 4 × 8 8 + 2 ఎంత? 10 న్యూటన్స్. ఎట్ టైమ్ టీ ఈక్వల్ 4 సెకండ్స్ లో ఎంత వచ్చింది? 10 న్యూటన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? మనం ఏం చేసినాం చూడండి, ఇన్ 2 సెకండ్స్ అడిగిండు. నేను ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలన్నా? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిపి బై డిటి ఎప్పుడు యూజ్ చేయాలన్నా? ఎగ్జాక్ట్లీ ఎట్ అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయండి అన్నా. మీరు కావాలంటే పేజెస్ తిప్పి చూడండి, అలా ఎట్ అని ఉంటుంది. ఉందా సార్? రిజల్ట్ సార్ ఉంది సార్. క్వశ్చన్ ఏం అడిగిండు? ఇన్ అన్నాడు. ఇన్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలా, ఎట్ అంటే ఆ ఫార్ములా యూజ్ చేయాలా? అర్థమైందా? ఇది ఇన్ అంటే, అందుకోసం రాసిన నేను బ్రాకెట్ లా, ఇన్ అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలా. ఓకేనా? ఎట్ అంటే ఇది చూడండి సార్, మరి డిఫరెన్స్ ఎందుకు వస్తున్నాయి? వస్తాయి, బరబ్బర్ రావాలా, డిఫరెన్స్ రావాలా? చూడండి, ఇన్ అంటే ఏంది? స్టార్టింగ్ నుంచి 2 సెకండ్ల వరకు 4 న్యూటన్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి 2 సెకండ్ల వరకు, అది స్టార్టింగ్ నుంచి 4 సెకండ్ల వరకు, స్టార్టింగ్ నుంచి 4 సెకండ్ల వరకు ఎంత వచ్చింది? 6 న్యూటన్స్ వచ్చింది. ఇదేంది? ఎగ్జాక్ట్లీ టూ సెకండ్ దగ్గర ఎంత? ఎగ్జాక్ట్లీ 2 సెకండ్ దగ్గర ఎంత? అరే ఇది 4, 4 + 2 6 కదా, 6 న్యూటన్ కదా ఇది. ఎగ్జాక్ట్లీ ఫోటో తీయాలన్నట్టు. ఎట్ అంటే ఏంది? ఇన్స్టాంటేనియస్. ఫోటో తీస్తే 6 అనిపించింది, ఎగ్జాక్ట్లీ 6. ఓకేనా? సో ఎగ్జాక్ట్లీ 4 దగ్గర ఎంత కనిపించింది? 10 కనిపించింది. అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, శబాస్. చలో రైట్, సో లాస్ట్ క్వశ్చన్ ఇస్తా మీకు. ఓకేనా? చూద్దాం ఎంతమంది సాల్వ్ చేస్తారో. ఇదే ఫార్ములా కానీ. ఓకేనా? ఇదే ఫార్ములా. ఓకేనా? వెరీ గుడ్. చలో ఇప్పుడు చూడండి, సో ఇది ఒక గోడ, సరేనా? ఇది గోడ, ఇది గోడకు నార్మల్. ఓకేనా? సో నేనేం చేసిన అంటే ఒక బాల్ తీసుకుని ఇట్లా వేసిన. ఓకేనా? ఇనీషియల్లీ ఆ బాల్ యొక్క మూమెంటం మాస్ ఇంటూ వెలాసిటీ. ఇనీషియల్లీ మూమెంటం ఎంత? ఎంవి అని అనుకుందాం, సరేనా? ఇట్లా పోతుంది ఈ టీటా అనే యాంగిల్తో, నార్మల్ తోటి టీటా అనే యాంగిల్తో తాకి రిఫ్లెక్ట్ అయిపోతుంది కదా. అవు సార్ తెలుసు సార్, రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దాని యొక్క ఫైనల్ మూమెంటం క్వశ్చన్లు ఇచ్చిండు. ఇది కూడా టీటానే తీసుకోండి అని క్వశ్చన్లు ఇచ్చేసిండు, సరేనా? చాలా రైట్. సో ఫైనల్లీ దాని యొక్క మూమెంటం ఎంత ఉంది అంటే ఎంయువే ఉంది. అవు సార్, గట్లెట్లా సార్? గోడ కాకుండా కొంచెం మనం లూజ్ కావాలి కదా, ఈడ లూజ్ కాలేదు. ఓకేనా? ఏం లూజ్ కాలే, ఎంతైతే మూమెంటంతో తాకిందో అంతే మూమెంటంతో తాకి బయటకు వెళ్ళిపోయింది. ఓకేనా? అర్థమైందా? యూనిట్ వెళ్ళిపోయింది. ఓకేనా? టీటా ఇచ్చింది క్వశ్చన్, సరేనా? ఇది ఇచ్చిన కండిషన్. ఇనిషియల్ మూమెంటం ఏంది? ఇది. ఫైనల్ మూమెంటం ఏంది? ఇది. ఇక్కడ మూమెంటం అనేది లాస్ కాలేదు. ఓకేనా? కొలిజన్ అయితే అయింది, దాన్ని తాకి అటు వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకేనా? క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఫైన్ ద ఫోర్స్
acted find the force acting on the ball find the force acting on the ball by the wall okay na arthamainda find the force acting on the ball ball pai enta force act ayindi by the wall in t seconds ante ee process gaadaniki t second jarigindi ani anukundam sare na mottam okay na exactly jariginappudu t seconds ane time battindi chalo ide formula use cheyala formula endi idu chudandi delta p by delta t kada f is equal to delta p by delta t so time aithe ichchesindu t ani idendi p final momentum minus p initial momentum antana very good ippudu chudandi etlu iskovalo cheptha idu rub chesichalla idu chudandi nana so idu chudandi so idaithe itla avutundi antana అంటే ఇట్లా పోతుందంటే ఈ గోడలో చొచ్చుకొని ఇట్లా పోతున్నట్టే కదా ఇమాజినేషన్ ఇమాజినేషన్ లాగా అంతేనా ఈ లైన్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తుంది తప్పుందా తప్పేం లేదు కదా ఓకే సో ఇదేంది ఇనిషియల్ మొమెంటం అంతేనా ఇట్లా పోతున్నది ఇది ఎంయు అంతేనా కదా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి దీనికి ఇట్లా బెంచ్ చేసినా తప్పుందా తప్పేం లేదు కదా రైట్ సో ఇప్పుడు చూడండి నానా ఈ యాంగిల్ ఇనిషియల్ మొమెంటం ఇదేనా very good so idu chudandi idi theta aithe idem kavala theta ne kavali antena kada very good so gidi theta aithe igo chudandi igo idu chupistha g line ki angle entha theta so adhe line idu potundi ide line idu potundi theta nena very good chalo ippudu chudandi nana ippudu gidendi gidemo final ki final theta kada ఫైనల్ యాంగిల్ ఫైనల్ పోయేటప్పుడు టీటా అనే యాంగిల్ వచ్చింది ఇది ఇనిషియల్ గా పోయేటప్పుడు టీటా అనే యాంగిల్ వచ్చింది అంతేనా కరెక్ట్ సో ఈ లైన్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత టీటా సో ఈ లైన్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమాలా అకోర్స్ ఇదే కదా టీటా వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి సో గోడ గీడ అనుకుంటున్నారు కదా బాల్ ఈడ అనుకుంటున్నారు గోడకు అంతేనా వెరీ గుడ్ సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది ఎంయు కాస్ టీటా అంతేనా కదా వెరీ గుడ్ సో ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఏమొస్తుంది ఎక్కడైతే తీటా ఉంటుందో అక్కడ కాస్ తీటా కదా తెలుసు కదా ఎం యు కాస్ తీటా అంతేనా కదా వెరీ గుడ్ ఇప్పుడు ఫోర్స్ ఏంది ఫైనల్ మూమెంటం ఫైనల్ అంటే గిది కదా ఇట్ సైడ్ గిది గోడ ఎక్కడి నుంచి దాకింది కదా బాల్ పైన ఎంయు కాస్ తీటా ఇది చూడండి మంచిగా మైనస్ ఎంయు కాస్ తీటా ఇటు పోతున్నది ఇటు పోయిటి అన్ని మైనస్ కదా అటు పోయిటి అన్ని ప్లస్ ఓకే మైనస్ ఫైనల్ మూమెంటం అయితే రాసేసినాం ఇనిషియల్ ఏంది గోడకు ఎగ్జాక్ట్లీ ఇట్ సైడ్ ఎంయు కాస్ తీటా అంతేనా వెరీ గుడ్ టైం ఎంత టీ సో ఫైనల్ ఆన్సర్ ఏంది ఎఫ్ ఈక్వల్ టు మైనస్ టూ ఎంయు కాస్ తీటా బై టీ సో దిస్ ఇస్ ద ఫైనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్ డ్యూ టు ద వాల్ అంతేనా వెరీ గుడ్ చలో రైట్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి అన్నాను ఓకేనా సో ఉంటాను మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తా చదువుకుంటూ ఉండండి బాయ్ బిడ్డా